ఈ 13వ వార్డు మా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అక్క చెల్లెళ్ళు నా వెన్నట్టు ఉన్న టీఆర్ఎస్ నాయకులు కూడా నిజంగా నేను ఒక శాసనసభ్యునిగా టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్గా చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఇంతటి ఎర్రటి ఎండలో కవితక్క గారు మరి మీరు ప్రచారం చేస్తున్నారు గత వారం 10 రోజుల నుండి, ఈ రోజు కూడా చేస్తున్నారు, చివరి రోజు. మీ అందరికీ నిజంగా కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ రుణం ఎట్లా తీసుకోవాలో నాకు అర్థమవుతలేదు. మరి ఇదే విధంగా పోలింగ్ తేదీ నాడు ఒక సమస్య నుంచి పడ్డది పసుపు రైతులను రెచ్చగొట్టింది. వాస్తవానికి పసుపు రైతుల కోసం పనిచేసిందే కవితక్క. కాబట్టి 12 మిషన్లు ఉంటాయి. మొదటి మిషన్లో మొదటి సక్కా బొంగనే ఉంటుంది. మొదటి మిషన్లో 2వ నెంబరు, అది చూసి జాగ్రత్తగా వేసి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. ఎడవ పక్కకు మొదటిది, ఈ పక్కకి చూడకూడదు, సక్కా పోలి. ఆ మిషన్లో 2వ నెంబర్ వేసి తొందరగా బయటకు రాని. కారు గుర్తు పక్కకు ఆస్మాన్ రంగు బటన్ ఉంటుంది, ఆ బటన్ వస్తానే, బటన్ వస్తే కారు గుర్తు కోటు పడుతుంది, కవితక్క గెలుస్తుంది. మళ్ళీ మన ఎంపీ అయితే మనం జయించేలా అభివృద్ధి చేసుకున్నామని. జగిత్యాల పట్టణంలోని వివిధ వార్డుల్లో మన ప్రియతమ నాయకురాలు కలకుంట్ల కవితక్క గారి కోసం గౌరవనీయులు భోగ వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా తమ్ముడు మిత్రులు నగేష్ గారు, మిగతా టీఆర్ఎస్ నాయకులందరూ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం సాగుతూ ఉంది. ఈ కార్యక్రమం పాల్గొంటున్న ప్రవీణ్ గారికి, డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ గారికి, సుభాష్ గారికి, ఇంకా చాలామంది నాయకులు, మా సత్యంకు, గౌతమ్ సిద్ధాల గౌతమ్ గారికి, అందరు కూడా అక్క చెల్లెలకు అందరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా ఇంతటి ఎర్రటి ఎండలో కూడా అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, అవ్వలు అందరు కూడా ఇంటింటికి కవితక్క గారి కోసం ప్రచారం చేస్తున్నారు. ఎవరు కూడా ఈ కాలంలో ఇలాంటి పరిస్థితులలో స్వచ్ఛందంగా ఇంతటి ఎర్రలో ప్రచారం చేస్తున్నారంటే, గత 5 సంవత్సరాల కవితక్క గారు ప్రజలకు గుండెలో నిలిచిపోయిందని చెప్పడానికి ఇదే ఉదాహరణ. నేను ఇప్పటికే దాదాపు కుర్మవాడ గట్టు గిరి నుంచి తిరుగుతూ వస్తున్నాను. నూర్ మజీద్ మార్కెట్ ఏరియా ఇదంతా కూడా ఎక్కడ చూసినా గులాబీ కండువలే, గులాబీ జెండాలే కనబడుతున్నాయి. ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. ఇది మరి కారణం జగిత్యాల అభ్యున్నతి కోసం కవిత గారు పనిచేశారు. ఇక కొందరేమో కవిత గారు అంతం అంటున్నారు, పతనం అంటున్నారు, ప్రశ్నిస్తాం అంటున్నారు. కానీ మేమంటున్నాం ప్రశ్నించడం పతనం కాదు. పతనం అయిపోయిన మీరు, పతనం అయిపోయిన మీరు కాంగ్రెస్ పార్టీ. మరి ఇవాళ మేము చెప్తున్నాం జగిత్యాల ప్రగతి కోసం, జగిత్యాల ప్రగతి కోసం పనిచేసేవారిని గెలిపించండి, జగిత్యాల అభ్యున్నతి కోసం పనిచేసేవారిని గెలిపించండి. మన కవితక్క గత 4.5 సంవత్సరాలుగా పనిచేసి చూపెట్టింది. మునుముందు కూడా ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ళ విషయంలో కూడా కవితక్క గారు, నేను ఇద్దరం కలిసి ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎన్నడూ లేని విధంగా కవితక్క, నిజంగా చెప్పాలంటే ప్రతి బీడీ కార్మికురాలు మన కవితక్క ఫోటో పెట్టుకోవాలి ఇంట్లో. ఇలానే కాంగ్రెస్ నాయకులు అడుగుతున్న 16 రాష్ట్రాలలో బీడీ కార్మికులు ఉన్నారు. ఎక్కడన్నా మీరు 1 రూపాయి ఆసరా అయినరా? ఇలా నేను అడుగుతున్నా సూటిగా, ఇలా భారతీయ జనతా పార్టీ నాయకులను అడుగుతున్నా. మరి మీరు కేంద్రంలో ఉన్నారు, ఎక్కడన్నా మీరు ఆసరా అయినరా? ఇవాళ మాట్లాడుతున్నారు 6,000 పింఛన్ ఇస్తామని. అసలు కాంగ్రెస్ నాయకులను అక్కడ 600 పింఛన్ ఎన్నికలు ఉండదో చెప్పండి. అసలు 600 ఎక్కడ ఉందో చెప్పండి, 6,000 ఇస్తామని మాట్లాడు. కాబట్టి మీ కళ్ళబొల్లి మాటలకు ఎవరు కూడా ఇక్కడ పోల్తా పడరు. గతంలో మాటలు చాలా విన్నారు, చేతల్లో ప్రజలు చూపెట్టారు. కాబట్టి నేను 69 మేయర్లకు గెలిచిన ఖచ్చితంగా నేను పని చేస్తానని చెప్పి కూడా మళ్ళీ భరోసా ఇస్తున్నా. దానికి పనిచేయాలంటే నాకు అండ కవితక్క, కవితక్క గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా అందరినీ కోరుతా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. 6 గుర్తుకే, 6 గుర్తుకే. 15వ వార్డు పేలో పో, 15వ వార్డు పేలో పో, 15వ వార్డు పేలో పో, సంజయ నాయకత్వం, జై తెలంగాణ.